ఇవాళ సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులు అన్నింటినీ లిస్ట్ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈవేళ సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులు అన్నింటినీ లిస్టు చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈవేళ సుప్రీంకోర్టులో అమరావతి కేసులు విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులు అన్నింటినీ లిస్టు చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్ణయించే అధికారం లేదనే హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని సాంబశివరావు అందిస్తారు, నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో అంతా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, వివరాలు ఏంటి? సుప్రీంకోర్టులో అమరావతి కేసులో విచారణ అయితే జరగనుందాయి. అయితే రాజధాని కేసుతో కలిపి రాష్ట్ర విభజన కేసులు అన్నింటినీ లిస్ట్ చేసి విచారించనున్నాక అయితే రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ ఎం జోసెఫ్, అలాగే జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానికి నిర్ణయించే అధికారం లేదని హైకోర్టు తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే
సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ లో అయితే కోరింది. అయితే రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సరైనది కాదని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పనిచేయాలి, శాసన పాలన వ్యవస్థ అధికారంలోకి న్యాయ వ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం అని కూడా చెప్పిన పరిస్థితి. తమ రాజధాని రాష్ట్రాలకే నిర్ణయించుకోవడం అనేది సామాన్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్ లో అయితే ప్రభుత్వం అయితే కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధానిని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ చట్టానికి తప్పుడు అర్థాలు చెబుతున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జిఎస్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక, హైకోర్టు కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయడం, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయని అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలోనే 10% మౌలిక వసతులు పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయని, అయితే అమరావతిలో రాజధాని నిర్మాణానికి కోట్ల అవసరం, రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్లతో పూర్తవుతుందని, అంతేకాకుండా రైతులతో చెప్పిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంతో ఎలాంటి స్నేహతకతం లేదు, రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాము, అలాగే అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, అయితే అక్కడ ఆ మేరకు అభివృద్ధి జరుగుతుంది అని ఆ పిటిషన్ అయితే పిలుపుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ తీర్పు కోసం ప్రజలు గాని అనేక వేలగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే రాజధాని రైతులు యొక్క యాత్ర అయితే కొనసాగిస్తూనే వాళ్ళు మాకు ఒకే రాజధాని కావాలంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం అయితే మాత్రం కేంద్రీకరణ మూడు రాజధానులుగా కావాలంటే ఇవాళైతే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు తీర్పు కోసం అయితే ప్రజలు ఉత్కంఠంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.